Hello viewers, welcome to Telugu Scit tutorials. This is normal HTML programming. Session 26, Marquee Behaviour slide. Marquee Behaviour slide. Inta varaku normal programs cheppam. Ippudu ide HTML lone manam em chestam ante notepad teeskoni ee notepad lo first ఫైల్ లోకి వెళ్ళి సేవ్ చేస్తాం. క్లిక్ సేవ్ యాస్. దీంట్లో ఫస్ట్ ఇప్పుడు మార్క్యూ మీద ఇంత మనం మార్క్యూ టెక్స్ట్ అని పెట్టాం. ఇప్పుడు మార్క్యూ రైట్ అని పెడతాను. మార్ క్యాపిటల్ లెటర్ రైట్ RIGHT. దీంట్లో మనకు బిజీ కలరు ఇచ్చాము, డైరెక్షన్ కూడా ఇచ్చాము. ఇంకా ఇప్పుడు బిహేవియర్ వస్తూ ఉంది. బిహేవియర్ స్క్రోల్ ఈ విధంగా వస్తూ ఉంది. దీన్ని మనం చూస్తాం. ఇప్పుడు మార్క్యూ రైట్ అని మాత్రం ఇస్తాను, సేవ్ చేసేస్తాను నేను. HTML సేవ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రోగ్రామ్ కామెంట్ లైన్ తీసుకొని ప్రోగ్రామ్ ఆన్ మార్క్యూ బిహేవియర్ స్లైడ్. మార్క్యూ బిహేవియర్ స్లైడ్. సో దీంట్లో మామూలు నార్మల్ HTML ట్యాగ్స్ టైప్ చేస్తాను. నెక్స్ట్ హెడ్, నెక్స్ట్ టైటిల్. దీంట్లో మార్క్యూ బిహేవియర్ స్లైడ్తో పాటు డైరెక్షన్ కూడా ఇస్తాను. ఇక్కడ మార్కీ బిహేవియర్ స్లైడ్ అండర్ డైరెక్షన్ రైట్, డైరెక్షన్ రైట్. మళ్ళా తర్వాత ప్రోగ్రామ్లో మిగతా చూస్తాము. ఇది టైటిల్ క్లోజ్ చేస్తా ఉంటాను. టైటిల్ క్లోజ్. ఇప్పుడు హెడ్ క్లోజ్. అదేవిధంగా బాడీ బిగిన్ బాడీ క్లోజ్, HTML క్లోజ్. సో దీస్ ఆర్ ద బేసిక్ ట్యాగ్స్. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే దీంట్లో ఈ ప్రోగ్రాంలో బాడీ బీజీ కలర్ ఈ మార్క్యూ తీసుకుంటున్నా. మార్క్యూకి ఏమి ఇచ్చేస్తానంటే మార్క్యూ వరకు ఇచ్చేటప్పుడు ఇక్కడ చూడండి, దీంట్లో మార్క్యూ ట్యాగ్ డైరెక్షన్ రైట్ అన్నాం. మార్క్యూ ట్యాగ్ డైరెక్షన్ రైట్. దీంట్లో మార్క్యూ బీజీ కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుందంటే లైట్ గ్రీన్, డైరెక్షన్ ఏమొస్తుందంటే రైట్, బిహేవియర్ అనేది ఏమొస్తుందంటే స్క్రోల్ అని వస్తుంది. దీంతోపాటు ఫాంట్ సైజు 2 తీసుకుంటున్నాను. కలర్ రెడ్ వస్తుంది టెక్స్ట్కి. ఫేస్ వచ్చి లూసిడ్ హ్యాండ్ రైటింగ్, దాంట్లో ఆ టెక్స్ట్ ఏమైంది తీసుకుంటానంటే స్కిట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అని చెప్పి ఫాంట్ క్లోజ్ చేసి మార్క్యూ క్లోజ్ చేస్తాను. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ టైప్ చేయకుండా దీన్నే కాపీ చేసి ప్రోగ్రామ్లో నోట్ ప్యాడ్లో ఇక్కడ మా బాడీలో నేను ఫేస్ చేస్తాను. కంట్రోల్ వి. ఇప్పుడు చూడండి, బాడీ మార్క్యూ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమొస్తుంది లైట్ గ్రీన్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని జస్ట్ చెక్ చేసి చూస్తాను. కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్ ఇక్కడికి వెళ్ళి ఇది వేరే నేమ్, ఫైల్ నేమ్ వేరే కాబట్టి నేను ఫైల్ లెక్క డెస్క్టాప్ లెక్క వెళ్ళి క్లాస్ HTML ప్రోగ్రామ్స్ లెక్క వెళ్ళి మార్క్యూ ఎక్కడుందో చూసి మార్క్యూ రైట్ రైట్ క్లిక్ ఓపెన్ విత్కి వెళ్ళి క్లిక్ గూగుల్ క్రోమ్ చేశాను. ఇప్పుడు రైట్కి వస్తాను చూడండి. మార్క్యూ బిహేవియర్ స్లైడ్ డైరెక్షన్ రైట్ అనేది ఏంది, మీది టైటిల్ రాంగ్ వచ్చింది కాబట్టి ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు సేవ్ చేస్తాను, మళ్ళీ రీఫ్రెష్ చేస్తాను. ఇక్కడికి పోయి ఈ విధంగా వచ్చింది స్కిట్. దీంట్లో సైజు 2 ఇచ్చాం, చాలా తక్కువ సైజు. ఫాంట్ది ఒక 3 ఇచ్చి చూస్తా. కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్ వెళ్ళి రీఫ్రెష్. ఇప్పుడు కొంచెం పెద్ద టెక్స్ట్ వచ్చింది.
this Scit software solutions. Telugu Scit software solutions lo idi scroll avutundi. Ee scroll anedi just prasthaniki teesestanu, cut chestanu, cut. ఇప్పుడు కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్కి వెళ్ళి రిఫ్రెష్ చేసి చూస్తాను. ఇప్పుడు చూడండి స్లోగా వెళ్తూ ఉంది. ఇంత మునుపు నేను ఎప్పుడైతే స్క్రోల్ అమౌంట్ ఇక్కడ పెట్టానో, స్క్రోల్ అమౌంట్ ఎప్పుడైతే పేస్ట్ చేశానో, ఇప్పుడు చూడండి బిహేవియర్ స్క్రోల్ కదా, కంట్రోల్ ఎస్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో చూడండి. రిఫ్రెష్ చేస్తాను చూడండి, ఈ స్క్రోల్ అమౌంట్ కూడా మారుస్తాం. స్క్రోల్ ఎంతుంది, మార్కీ బిజీ డైరెక్షన్ బిహేవియర్ స్క్రోల్ మాత్రం ఉంది. స్క్రోల్ కాకుండా స్లైడ్ కూడా పెట్టచ్చు, అది తర్వాత చూస్తాం. ఇప్పుడు ఇక్కడి వరకు ఇది రైట్కి వెళ్తూ ఉంది, ఇంతవరకు మీకు తెలుస్తూ ఉంది కదా. సో మామూలుగా డైరెక్షన్ రైట్ కాకుండా లెఫ్ట్ అని అంటే లెఫ్ట్ అంటాను చూడండి. ఇది డిఫాల్ట్గా వచ్చేది, లెఫ్ట్ మనం పెట్టాల్సిన అవసరం లేదు, డిఫాల్ట్గా అదే తీసుకునేదాన్నే ఉంటారండి. మనం ఏం పెట్టకపోయినా అది తీసుకుంటుంది ఈ విధంగా లెఫ్ట్కి. అలా కాకుండా నేను ఏం చేశానంటే ఇక్కడ లెఫ్ట్కి కూడా పెట్టచ్చు, అది తర్వాత చూస్తాం. ఇప్పుడు నేను రైట్కి మాత్రం పెట్టాను, RIGHT రైట్, కంట్రోల్ ఎస్ ఆల్ ట్యాబ్ రీఫ్రెష్ చేస్తే ఇప్పుడు ఇది రైట్కి వెళ్తుంది. దీంట్లో మీకు ప్రత్యేకంగా ఇప్పుడు వచ్చేది ఏమంటే బీజీ కలర్ లైట్ గ్రీన్ వచ్చింది, డైరెక్షన్ రైట్ వచ్చింది, బిహేవియర్ స్క్రోల్ వచ్చింది, ఫాంట్ సైజ్ 3 పెట్టినాను, కలర్ రెడ్ ఉంది, ఫేస్ లూసిడ్ హ్యాండ్ రైటింగ్ అని ఉంది. ఇది ఫాంట్ బిగిన్, ఫాంట్ క్లోజ్, మార్క్యూ బిగిన్ ఇక్కడ, మార్క్యూ ఇక్కడ క్లోజ్ అయింది. దిస్ ఈజ్ ద ప్రోగ్రామ్. ఈ క్లాస్కి ఇంతేనండి, థ్యాంక్ యూ వెరీ మచ్, ప్లీజ్ సబ్స్క్రైబ్.